फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फुड कोर्ट बाय को सिस्टर्स ఈ రోజు నేను కేరళలో బాగా ఫేమస్ అయిన ఒక చిన్న రెస్టారెంట్ అండి అది పెద్ద టైమింగ్ పట్టదు అది చాలా బాగుంటుంది అది అవే అక్కి మిల్క్ షేక్ అది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను అది నేను మీకు చూపించే ముందు కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వెంటనే నేను దాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ అటుకులు వేసానండి అవలక్కి అని అటుకులు వేసినా అని అనుకోకండి అవలక్కి అంటే ఏం లేదు అటుకులేనండి కన్నడలో అలా అంటారు ఇవి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అటుకులతో పోహా చేసుకుంటే చాలా బాగుంటుంది అటుకులు పాలల్లో తింటే చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అసలు అది రాత్రిపూట పాలల్లో నానేసుకొని మార్నింగ్ అది బ్రేక్ఫాస్ట్ కింద తింటే హెల్త్ కి చాలా మంచిదండి ఈ అటుకులు అలాంటి అటుకులతో నేను ఇప్పుడు రెసిపీ చేస్తున్నాను మిల్క్ షేక్ ఇది డెఫినెట్ గా ఒకసారి మీరు ట్రై చేయండి ఇది నేను ఇది చేసేటప్పుడు కేరళలో ఎలా చేస్తారో అలాగే అది చేస్తాను ఇంకొకటి ఏమో మనం ఇక్కడ ఎట్లా చేసుకోవచ్చు మనకు నచ్చేటట్టు మనం ఎట్లా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను అందుకని తప్పకుండా వీడియో అబ్బా బోర్ అనుకోకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి చూసారు కదండి క్రిస్పీగా వేగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా వేగితే సరిపోతుంది ఇవి కొద్దిగా చల్లారే లోపు మనం దీనిలోకి కావాల్సిన రెడీ చేసుకుందాము ముందుగా నేను ఇక్కడ బనానాస్ తీసుకున్నానండి ఈ పెద్దటికాయలు అయితే గింజలు ఉండవని ఇవి తీసుకున్నా నేను అంటే తక్కువ ఉంటాయి అసలు దీనిలో మామూలుగా మీ దగ్గర ఏ అరటికాయలు ఉన్నా తీసుకోవచ్చు బాగా పండిని తీసుకోండి పండిని తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా స్మాష్ చేసేసుకోండి ఇది మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఇలా చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ మధ్య మధ్యలో ముక్కలు తగులుతుంటే బాగుంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయింది ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకుందాము షుగర్ అనేది మీ ఇష్టం అండి మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే గనక తక్కువ వేసుకోవచ్చు ఇది బాగా కలుపుకోవాలి దీనిలో మన ఇష్టం అండి ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా నేను ఇక్కడ కాచిన పాలు తీసుకున్నానండి కాచి ఆరబెట్టుకోవాలి వేడిగా ఉండకూడదు అలాగే యాపిల్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రూట్స్ అనేది చెప్పాను కదా మీ ఇష్టం ఆ రకంగా అయినా ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది కదా అందుకని నేను ఇలా తీసుకున్నాను యాపిల్ అలాగే దానిమ్మ గింజలండి ఇవి హెల్త్ ఇవి కూడా హెల్త్ కి చాలా మంచిది డైలీ లైఫ్ లో రోజు ఒక దానిమ్మకాయ అయినా తింటే చాలా మంచిది సో ఒక దానిమ్మకాయ అయినా తినడానికి ట్రై చేయండి రోజు ఫ్రూట్స్ అనేవి మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయి ఉండాలండి మీరు నైట్ డిన్నర్ ని స్కిప్ చేసేసి ఫ్రూట్స్ అయినా తినొచ్చు లేకపోతే ఆఫ్టర్నూన్ 11 కి అట్లా ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగొచ్చు దానిమ్మ గింజల్ని ఎలా అయినా తీసుకోవచ్చు ఇవే కాదు జాంకాయ ఏదో ఒకటి మీకు ఏం దొరికితే అది సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి మాత్రం అసలు మీకు దొరికినప్పుడు మీరు వదులుకోవద్దు వాటిని ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిది
అలాగే ఇక్కడ వేసిన పప్పులండి ఇవి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి మెత్తగా అవ్వకూడదు కొంచెం కరకరలాడుతా ఉండాలి అంటే అప్పుడే వేయించి మనం ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట ఇవి అలాగే పిల్లలు అందరికీ ఇష్టమైన పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇష్టం అంటే కొంతమంది తినరు కానీ పిల్లలకు మాత్రం చాలా ఇష్టం ఈ టూటీ ఫ్రూటీ సో అందుకని ఈ టూటీ ఫ్రూటీ కూడా నేను తీసుకున్నాను ఇవండి ఇవన్నీ రెడీ చేసుకోవాలి పాలు అలాగే ఫ్రూట్స్ మన దగ్గరే ఉంటే అవి వేసిన పప్పులు టూటీ ఫ్రూటీ మనము ఇది కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీనిలో ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా ఆపిల్ అండి ఆపిల్ తినాలని ఏం లేదండి జాంకాయ తింటే ఆపిల్ లో ఎంత పోషక విలువలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా మనకి జాంకాయలో ఉంటాయి సో మీరు బెటర్ ఈ రోజుల్లో జాంకాయలు ఎక్కడైనా దొరుకుతున్నాయి అందుకని జాంకాయ తింటే చాలా మంచిది హెల్త్ కి అందుకని జాంకాయ తినడం మాత్రం అలవాటు చేసుకోండి అలాగే ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న దానిమ్మ గింజలను కూడా యాడ్ చేస్తున్నాను దానిమ్మ గింజలు అనేవి చాలా బాగున్నాయి కదండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి కలుపుకోండి ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలండి ఇలా చూసారు కదా నేనైతే నా దగ్గర ఉంది తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ లేయర్ కింద మనం రెడీ చేసుకున్న ఫ్రూట్ మిక్స్ ఉంది కదా అది వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పల్లీలండి పల్లీలు అనేది మీ ఇష్టం అండి మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు చూసారు కదా అలాగే కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేస్తున్నానండి ఎందుకంటే ఈ రకంగా అయినా తినొచ్చు అని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మధ్యలో టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను దానిపైన ఇప్పుడు మనం ఇందాక అటుకులు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు దానిపైన ఇవి వేసుకుందాము సరే కదా ఇట్లా దానిపైన కొద్దిగా వేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రూట్ మిక్స్ ఉంది కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ పప్పులు అలాగే కొద్దిగా అటుకులండి అలాగే ఇప్పుడు కొద్దిగా నేను దీనిపైన దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా లేయర్స్ లేయర్స్ గా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన పాలు పోసుకోవాలి మనం ముందుగా పాలు కాచి పెట్టుకున్నాం కదా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఎందుకంటే అటుకులు వేసుకున్నాం కదా అవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట అటుకి పాలు పోసుకోవటం వలన ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఫ్రూట్ మిక్స్ ని వేసుకుందాము ఇప్పుడు లాస్ట్ టచ్అప్ కింద మనం కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుందామండి అది పిల్లలకి చాలా ఇష్టం కదా ఈ ఐస్ క్రీమ్ చూడంగానే పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుని దానిపైన టూటీ ఫ్రూటీ వేసి ఇలా ఇచ్చేసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత బాగుందో నేను ఇప్పుడు మనం ఎలా చేస్తామో చూపించేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను
ముందుగా మనం రెడీ చేసుకున్న ఫ్రూట్ మిక్స్ ఉంది కదండి అది వేసుకున్నాను కింద అలాగే కొద్దిగా అటుకులు ఇప్పుడు దీనిపైన కొద్దిగా పాలు పోసుకుందామండి అటుకులు అనేవి కొంచెం నానతాయి లుక్ కూడా బాగుంటుంది అలాగే దీనిపైన కొద్దిగా ధాన్యం గింజలు వేసుకుందాము ఇంకా కొద్దిగా కనిపిస్తుంది కదండి 2 టు 3 టీ వేసుకుందాము ఇది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతా నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకున్న ఈ ఫ్రూట్ మిక్స్ ఉంది కదండి అది వేసుకుందాము తర్వాత అటుకులు వేసుకుందాము ఇప్పుడు అలాగే పాలు కొద్దిగా పాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అవి అటుకులు అనేవి కొద్దిగా నానతాయి ఆ పాల వల్ల ఇప్పుడు సరిపోతుంది హార్డ్ గా లేకున్నా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ధాన్యం గింజలు అలాగే 2 టు 3 టీ యాడ్ చేసుకుందాము మళ్ళీ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఫ్రూట్ మిక్స్ ఉంది కదండి అంతే సరిపోతుంది దానిపైన కొద్దిగా అటుకులు ఇదే లాస్ట్ లేయర్ ఉంది సరిపోతుంది కొద్దిగా పాలు అలాగే కొద్దిగా ధాన్యం గింజలు అలాగే టూటీ ఫ్రూటీ అండి ఇప్పుడు మనం దీనిపైన ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము చూసారు కదా దీనిపైన ఇప్పుడు కొద్దిగా టూటీ ఫ్రూటీ అండి చాలా బాగుంది కదా చూడటానికి అంతేనండి అయిపోయింది చూసారు కదండి ఎంత బాగుందో లేయర్స్ లేయర్స్ గా ఇదేమో కేరళ స్టైల్ అండి ఇదేమో మన స్టైల్లో ఇలా కూడా చేసుకోవచ్చు రెండు కంపల్సరీగా ట్రై చేయండి డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది కదండి చూడటానికి లుక్ చూసారు కదండి అవలక్కి మిల్క్ షేక్ ఎలా ఉంది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా మీరు కూడా దీన్ని డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నా వీడియో వాచ్ చేసినందుకు థాంక్యూ రేపు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్